అమ్మ వంటిల్లుకి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫిష్ కర్రీ వీడియో అమ్మ చేత్తో అప్లోడ్ చేస్తాను అని అన్నాను కదా, దానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఆలోపు మీకు ఒక కొత్త కాంబో, టేస్ట్ కాంబో ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర 2 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. సమ్మర్లో మీరు వెరైటీ ఆఫ్ డిషెస్ ట్రై చేసి ఉంటారు మ్యాంగోస్తో. ఈరోజు చాలా సింపుల్గా హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ కాంబో చూపిద్దామని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి మాకు అది అలవాటు. నేను ఈ గ్రీన్ మ్యాంగో పల్ప్తో ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్ కాంబో ఇంట్రడ్యూస్ చేద్దాము అని అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి, ఇది చాలా యమ్మీగా హెల్తీగా ఉంటుంది. కాకపోతే మ్యాంగోస్ కొంచెం స్వీట్గా ఉండాలి. ఈ మ్యాంగో పల్ప్ని ఈరోజు మనం దోశలతో ట్రై చేద్దాం. ఇది నార్మల్ దోశల పిండి అండి, మనం ఇంట్లో యూజ్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ దోశల పిండి. ఈరోజు దోశలతో మ్యాంగో, అవునండి, చట్నీ లేకుండా ఓన్లీ మ్యాంగో అండ్ దోశ. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ కాంబో. మ్యాంగోస్ కొంచెం స్వీట్గా ఉండాలి, ఎందుకంటే దోశ కొంచెం చప్పగా ఉంటుంది కదా. చట్నీతో పని లేకుండా మ్యాంగో దోశ కాంబినేషన్, హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీకు ఒక్క దోశ, ఒక కప్ ఆఫ్ మ్యాంగో పల్ప్ చాలా స్టఫ్గా ఉంటుంది. కానీ జనరల్గా ఒక్క దోశతో ఆగలేమండి, 2-3 తినేస్తాము యాక్చువల్గా అయితే. సో రైట్, సో ట్రై చేసి చూద్దామా. ఇక్కడ నేను ఒక దోశ వేసుకుంటున్నాను. ఇది నార్మల్ దోశల పిండి. దోశ కొంచెం మందంగా వేసుకోవాలి. క్రిస్పీగా ఉంటే టేస్టీగా ఉంటుంది, కానీ కొంతమందికి క్రిస్పీగా కొంతమందికి మందంగా ఇష్టం ఉంటుంది కదా. సో నేను ఇక్కడ దోశలు వేసుకున్నాను. ఈ దోశని పలుచుకుంటే ఒక సైడ్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను దీన్ని డబుల్ సైడ్ అంటే 2 sides రోస్ట్ చేస్తున్నాను. సో నా దోశ రెడీ అవుతుంది. దీన్ని నేను ఫ్లిప్ చేస్తున్నాను, అంటే టర్న్ చేసుకుంటున్నాను. డబుల్ సైడ్ రోస్ట్ చేసుకొని తిందాము. దీన్ని డబుల్ సైడ్ రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని ఒక ఫుల్ బౌల్ ఆఫ్ మ్యాంగో పల్ప్తో సర్వ్ చేసుకొని తిని చూద్దాము. నా దోశ రెడీ. ఇప్పుడు బౌల్ ఫుల్ ఆఫ్ మ్యాంగో పల్ప్తో ఒక బైట్ టేస్ట్ చేసి చూద్దాము. మీరు రకరకాలుగా దోశలు ట్రై చేసి చూసింటారు, ఇది ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఉంటుందండి పల్ప్ మ్యాంగో. తిని చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేసి చూడండి. సమ్మర్లో మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి దోశని ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఒక చిన్న పాయింట్, మ్యాంగో కట్ చేసి మిక్సీలో పల్ప్ చేయొద్దండి, చేయితోనే పిసికి పల్ప్.